కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి అని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి అన్నారు. బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో రైతులు మరియు అమాలి కార్మికులతో ఈ నెల 26వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాల పిలుపులో భాగంగా బోయినపల్లి మండల కేంద్రానికి ఉదయం 11 గంటల అన్ని వర్గాల కార్మికులు అలాగే రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి కోరారు. కార్యక్రమంలో హమాలి కార్మికులు మరియు రైతులు జిల్లా రైతు సంఘం నాయకులు గురజాల శ్రీధర్ మరియు గడ్డి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. లోకానికి మనగడ లేకుండా ప్రశ్నార్థకమైన చట్టాలను తీసుకొస్తూ పేదవాడి జీవితంతో ఆడుకుంటున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. రేపటి రోజున రైతులను సందర్భంలో ప్రతి అందరం ఐక్యంగా రైతులు ముఖ్యంగా ఈ బిల్లు వల్ల రైతులకి అధిక నష్టం జరుగుతున్న సందర్భంలో రేపు 26వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు వచ్చి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న చట్టాలను తిప్పికొట్టాలని ప్రతి ఒక్క కార్మికుడు ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం తెలియజేయవలసిందిగా బోయినపల్లి మండల సిఐటి ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది. కావున దయచేసి ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించుకొని మనకి ఎందుకన్నా ధోరణి అనేది విడిచిపెట్టి ప్రతి ఒక్క పౌరుడికి ఇది బాధ్యతనే. రేపు వినియోగదారుడు కూడా బాధ్యతను, ఎందుకంటే రైతు పండించకపోతే రేపు వినియోగదారుని కూడా కొనుగోలు ఉండకపోవచ్చు. రైతు పంట పండిస్తేనే ఈ దేశానికి సంపద అనేది ఉండదు. అలాగే కార్మికులు కూడా వాళ్ళ కష్టంతో ఈ దేశానికి సంపద సృష్టిస్తున్న ఈ కార్మికులను కూడా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తున్న సందర్భంలో ఈ 8 గంటల పని దినాన్ని కూడా రాబోయే రోజులో 12 గంటలకు చేసి బానిసత్వంలోకి నెట్టే చట్టాలను ప్రవేశపెడుతున్న సందర్భంలో ప్రతి ఒక్క కార్మికుడు దీన్ని గమనించి ఐక్యంగా ఈ పోరాటాలు చేసి వీరు ప్రవేశపెట్టే బిల్లులను తిప్పికొట్టాలని ఈ సందర్భంగా కార్మిక లోకానికి పిలుపునివ్వడం జరుగుతుంది.